Hey guys, welcome to Movies, Books and Coffee. Last week, Three Roses episode 1 to 4 release అయ్యాయి కదా, దాని రివ్యూ కూడా రాశాను, కార్డ్స్లో పెట్టాను. సో మీరు కావాలనుకుంటే చూడొచ్చు. ఇప్పుడు ఈ వీక్ అనదర్ 4 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. అవి ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం. వాళ్ళ ప్రాబ్లమ్స్ గుర్తున్నాయిగా మీకు. రిమైండ్ చేయడానికి ఒక లుక్, ఒక చెవి వేసుకోండి. రీతు అనగా ఈషా ఏమో తనకిష్టం లేని పెళ్లి నుండి తప్పించుకుని కెరీర్లో స్థాయికి వెళ్ళాలని, బట్ ఆ పెళ్లి కొడుకు జిడ్డులా పట్టాడు, ఎంత వదిలించుకోవాలంటే అంత జిడ్డులా. ఇందు ఆక పూర్ణ గారు ఏమో పెళ్లి కోసం ప్లస్ వాళ్ళ బాబాయ్ చూసే బానిసత్వం వీళ్ళంటి నుండి తప్పించుకోవడం కోసం అమ్మ నోరు తెరిచి మాట్లాడాలని చూస్తూ ఉండటం. ఇంకా జాహ్నవి ఏమో కన్ఫ్యూజ్ స్టేట్లో. ఆక పాయల్ రాజ్పుత్ ఎక్సెప్ట్ డబుల్ మీనింగ్ డైలాగ్స్. నాకు అయితే సిరీస్ నచ్చింది, మంచి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. బట్ మీకు తెలుసు కదా, దానికన్నా ముందు ఆ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ గంటను కొట్టేస్తే టాంగ్ అని మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సేమ్ ప్రాబ్లమ్స్ పైన చెప్పుకునే ఫేస్ చేస్తుంటారు వీళ్ళు. ఇందుకేమో వాళ్ళ అమ్మ తన్ను భరిస్తూ ఆ బాబాయిది అండ్ కూతురుతో భరింపజేస్తూ సేమ్ భర్త లేడు అది ఇదని వాళ్ళింట్లో ఉండాలి అలా చెప్తూ ఉంటారు. ఇంకా జాను ఏమో కబీర్ అని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సన్ మీట్ అవుతుంది అండ్ షీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిమ్ అండ్ తన ఫ్రెండ్ ఏమో తన మీదకి ఇష్టం. మళ్ళీ సేమ్ డబుల్ మీనింగ్ డైలాగులు కొన్ని ఉన్నాయి. థింగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్ బీ కేర్ఫుల్. నాకు సిరీస్ నచ్చింది, ఎపిసోడ్స్ వైజ్ వెళ్దాం, ఆర్డర్లో వెళ్తున్నాం కాబట్టి వీడియో మొత్తం చూడండి ప్లీజ్. ఎందుకంటే ఈ సిరీస్లో కొన్ని బెస్ట్ ఉన్నాయి, అవి మీరు మిస్ అవ్వకూడదు, ట్రస్ట్ మీ. అండ్ అందరికీ అవి బెస్ట్ కాకపోవచ్చు, బట్ ఫీల్ అయితే మీకు అర్థమవుతుంది. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఫస్ట్ ఎపిసోడ్లో జాను ఏమో ఇంట్రెస్టెడ్ ఇన్ కబీర్, రీతు ఏమో పెళ్ళి ఇంకో 10 రోజులు ఉంది ఎలా ఆపాలి, ఇందుకేమో విల్ యూ మ్యారీ మీ అని తనకన్నా చాలా ఎంగేజ్ అబ్బాయి వెంటబడుతూ ఉంటాడు. అలా ఫస్ట్ ఎపిసోడ్ అవుతుంది. సెకండ్ ఎపిసోడ్లో ఏమో అప్పుడు ఫస్ట్ 4 ఎపిసోడ్స్లో 4th ఎపిసోడ్లో ఇందును చూసి ఇంప్రెస్ అయిపోయిన ఎలెక్స్ ఫ్లాష్ బ్యాక్ అవి చూపిస్తారు. ఇంప్రెస్ అయిపోయి అండ్ వెంటబడుతూ తన ఆఫీస్లో ఇంటర్వ్యూ జాబ్ తెచ్చేసుకుంటాడు. జాను ఏమో తన ఫ్రెండ్ చందు పాజిటివ్గా ఉంటున్నాడని ఎవరి ప్రాబ్లమ్స్తో వాళ్ళు అలా డీల్ చేస్తూ ఉంటారు. ఆ ఎపిసోడ్లో రీతు ప్రమోషన్ పార్టీలో యూట్యూబ్ థంబ్నైల్ ప్రమోషన్ ఆ కాన్వర్సేషన్ ఆ కాన్సెప్ట్ కొత్తగా ఉంది, బాగుంది. ఫ్లాష్ బ్యాక్లో కొంతమందికి అర్థం అవడానికి టైం పడుతుంది. అగైన్ జాను డాడ్ క్యారెక్టర్కి నా నుండి ఫుల్ మార్క్స్. అమ్మ జానుతో రిపేర్ చేసుకోవడానికి తన రిలేషన్షిప్ ట్రై చేస్తుంది, బట్ ఇట్ డిడెంట్ గో వెల్. ఎపిసోడ్ 3లో రివీల్ అవుతుంది రీతుకి నిజం చెప్పలేదని, అలా అలా ఈగోతో విడిపోయారు వాళ్ళు అని. రీతు అండ్ ఇందు ప్లాన్స్ వేసి అప్లై చేస్తారు వాళ్ళ వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడానికి అండ్ సక్సెస్ అవుతారు. రీతు సక్సెస్ చేసుకునే వాడికి అర్థమయ్యి 4-5 సార్లుగైనా వాడు వదిలి వెళ్ళాడు, కానీ ఈ తల్లిదండ్రులకు అర్థమవదు ఏంటో. తర్వాత ఎండింగ్ మాత్రం ఫీల్ అయిన వాళ్ళకి అర్థమవుతుంది, ఒక అద్భుతం. ముఖ్యంగా జాహ్నవి అండ్ ఇందు క్యారెక్టర్స్ది నిజంగా అద్భుతం, ఇంటెన్స్. జాహ్నవి తనకు ప్రస్తుతం వాళ్ళెవరూ కాదు, కావాల్సింది నాకు జాహ్నవి కావాలి అన్న క్షణం అండ్ ఇందు వాళ్ళ అమ్మకు దిష్టి తీసిన క్షణం అద్భుతాలు. ఈ సీన్స్ చాలు సిరీస్ని ఒక మెట్టు ఎక్కించడానికి. అమ్మలు మారారు, ఈ ముగ్గురు అమ్మాయిలు వాళ్ళకు కావాల్సిన జీవితాలను తెచ్చుకున్నారు. మీరు కూడా మీకు కావాల్సింది తెచ్చుకోగలరు, అనుకున్నది సాధించుకోగలరు. ఎన్నెన్నో అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయి, అవన్నీ రాయలేను ఎస్పెషల్లీ ఎండ్ సీన్స్లో, ఎందుకంటే అవి మీరు చూడాల్సిందే. కానీ ఒక జోక్ బెస్ట్ డైలాగ్ ప్రాస్తూ ఉంది, అది నా కార్ పనిచేయట్లేదు, ఈ కార్కి ఇంకా పని లేదు, ఇలా ఎన్నో. కపుల్స్లో ముఖ్యంగా క్యూట్గా ఉన్న పూర్ణగారు అండ్ సంగీత్ శోభన్ కపుల్ నాకు నచ్చారు. 3D స్క్రీన్ ప్రజెన్స్ అండ్ యాక్టింగ్ చాలా బాగుంది, అందంగా ఉన్నారు, యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఇంకా హర్ష సంగీత్ శోభన్ అందరూ కూడా. ఫైనల్ వర్డ్స్, సిరీస్ని చూడండి, టైంపాస్కి మించిన ఒక మంచి సిరీస్ని పొందుతారు. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.